హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ కమెంట్స్ చూసి నేను పెడుతున్నాను అనమాట బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసే వాళ్ళకి ఏమైనా టిప్స్ లాగా ఏమైనా చెప్పండి అనేసి చెప్పారు సో ఈ వీడియో అయితే ఫుల్లీ ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ కోసం మాత్రమే సో ఎవరు కూడా దీన్ని చూసి డిప్రెస్ అవ్వద్దండి చాలా ఉంటాయి మనకి ఆప్షన్స్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అను ఏ పాత్ని ఎంచుకోవాలనుకుంటున్నారో వీడియో అయిపోయిన తర్వాత మీ పాత్స్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ కొన్ని మాట్లాడుకోబోతున్నాం మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో కాబట్టి మొత్తం వినేసి మీ డెసిషన్ అనేది తీసుకోండి అండ్ చెప్తున్నావు కదా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి అక్కడ ఖచ్చితంగా మోటివేషన్గా తీసుకోండి సో కరెక్ట్ పాత్ని ఎంచుకోండి దాని మీదే వర్క్ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఓకే సో అయితే ఇప్పుడు ఈ వీడియోని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డూస్ అండ్ డోంట్స్ అని కూడా అనుకోవచ్చు బీటెక్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు సో వాళ్ళ గోల్ని అచీవ్ చేయాలంటే అని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చేస్తారు అని అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్ ద్వారా రావచ్చు అండ్ అలాగే త్రూ డిప్లొమా డిప్లొమా అయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ బీటెక్లో జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా ఎక్కడ జాయిన్ అవుతాం ఇక్కడ మనం సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతాం అదే వీళ్ళైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు ఓకే నెక్స్ట్ అంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు ఎప్పుడు అంటే ఇఫ్ ఇన్ కేస్ యూ చేంజ్ యువర్ బ్రాంచ్ ఇప్పుడు సీఎస్ఈ అలా కన్వర్ట్ అయినా అనుకో సివిల్ నుంచి అప్పుడు నువ్వు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతావు కొన్ని కాలేజ్లో కొన్ని కాలేజ్లో దానికి కూడా సెకండ్ ఇయర్లోనే జాయిన్ చేసుకుంటారు ఓకే అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్లో నువ్వు డిప్లొమా అయిపోతే సెకండ్ ఇయర్లో పోయి జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా బీటెక్లో ఓకే బాగుంది నెక్స్ట్ ఈ బీటెక్లో మొత్తం ఎన్ని ఏళ్ళలో మీకు తెలుసు ఎన్నేళ్ళు మూడేళ్ళు సో మొత్తం ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్లో వీళ్ళైతే ఫోర్ ఇయర్స్ చదవాల్సిందే వీళ్ళైతే త్రీ ఇయర్సే చదువుతారు ఎందుకంటే సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కాబట్టి ఓకే వీళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు అనుకుందాం అయినారు బాగుంది సో ఏం చేసి ఉంటారు ఇంటర్మీడియట్లో స్టడీ అవర్ల మీద స్టడీ అవర్లో కూర్చొని చదివి చదివి బీటెక్కి వస్తేనే ఫస్ట్ ఇయర్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడ జరిగే చెప్తా నేను చిల్ అవుతారు అంటే అంటే మనం ఒక మాటలో చెప్పాలి చిల్ అనే దానికన్నా వాళ్ళు అది అలా ఇలా చూసే తలకే వన్ ఇయర్ అయిపోతుంది ఖచ్చితంగా వన్ ఇయర్ ఓకే వాళ్ళ కాలేజ్ మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయి ఉంటారు ఆ కాలేజ్ చుట్టుపక్కల పరిసరాలు ఆ కాలేజ్ మొత్తం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే తలకే ఆ ఊరు అంతా అయిపోయారు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అయినా ఫస్ట్ ఇయర్లో ఏం పెద్ద ఏం లేదు ఎందుకనంటే మీకు ఉండేటన్నీ అన్నీ కూడా ఏముంటాయి దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మళ్ళీ అవే ఓకేనా ఈ వర్క్షాప్ అనేసి అది ఇదని ల్యాబ్స్ అని సో మొత్తం అంతా జనరల్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఓకే నెక్స్ట్ వీళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ డిప్లొమా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు సెకండ్ ఇయర్లో ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఈ డిప్లొమా వాళ్ళు ఆల్రెడీ మొత్తం అన్నీ చదివేసి వచ్చి ఉంటారు నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమో బీటెక్ సబ్జెక్ట్ నేను చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ కాదు మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉంటారు అట్లనే డిప్లొమా వాళ్ళు వీక్ అని కాదు డిప్లొమా వాళ్ళు కూడా బాగా చదివేవాళ్ళు మ్యాథ్స్ చాలా బాగా చేస్తారనమాట నేను చాలామందిని చూశాను సో వీళ్ళు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకి క్లాసులు చెప్పేటప్పుడు బాగా అర్థమయ్యి కొన్ని బాగా సార్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే కొద్దీ వీళ్ళకి కొంతమందికి అందరికీ కాదు కొంచెం ప్రౌడ్నెస్ వస్తుంది ఏది నేను తోపు డిప్లొమా నుంచి వచ్చి అన్నీ వచ్చు నాకు అనేసి వీళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తారు షో ఆఫ్ చేస్తారు కొంతమంది అమ్మా నేను చెప్తున్నాను కదా దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ మోటివేషన్ అనమాట ఫైనల్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది బాగా సబ్జెక్ట్ ఉంటుంది సో వాళ్ళు ప్రౌడ్ అవ్వడం తప్పలేదు బికాజ్ ఎందుకంటే ఖచ్చితంగా డిప్లొమా నుంచి వస్తారు కాబట్టి సివిల్ సబ్జెక్ట్స్ బాగా వస్తాయి వాళ్ళకి ఓకే నేను ఒప్పుకుంటుందని ఏమన్నాను అయితే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే వీళ్ళకి షో ఆఫ్ చేస్తారు వీళ్ళు ఓకే అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి సీరియస్ వేలో కాకుండా మోటివేషన్ వేలో తీసుకొని అరే వీళ్ళకంటే ఇంకా బాగా చదవాలి అనేసి తీసుకొని చదవాలన్నమాట అంతే సో ఈ ఏదైతే మోటివేషన్ కాకుండా వేరే విధంగా తీసుకునేసి ఊరికే ఊరికే కోప్పడి ఇబ్బందులు పడితే ఏం ప్రయోజనం లేదు ఓకేనా అల్టిమేట్గా సో కాబట్టి డిప్లొమా వాళ్ళకి కొంచెం సివిల్ ఇంజనీరింగ్ ముందే మూడేళ్ళు ఉంటారు ఓకేనా వన్ టూ ఇయర్స్ కాదు కాబట్టి బాగా నాలెడ్జ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు బీటెక్ జాయిన్ అన్నారు బాగుంది ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది చెప్పేసిన నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్లో వీళ్ళు 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 పర్చేజ్ చేసుకొని మొత్తం అంత ఈ షో ఆఫ్లకి దానికే సరిపోతుంది ఓకేనా అయితే ఈ థర్డ్ టు ఫోర్త్ ఇయర్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి ఇంకా మీరు టూ ఇయర్సే ఉంటారు కాలేజీలో టూ ఇయర్స్ అంటే వెరీ మినిమల్ టైం సో యాక్చువల్గా కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్ డిప్లొమా వీళ్ళు ఎంటర్ అవుతారు ఫస్ట్ ఇయర్ అయిపోతానే వీళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు కదా అక్కడే డిసైడ్ అయిపోతారు బాగా తెలివైన వాళ్ళు అరే ఎందు ఏం చేస్తున్నాం మనం బీటెక్ తర్వాత ఏం చేయాలని అలా కాకుండా వాళ్ళు ఎవరో టెన్ పర్సెంట్ అంతే మిగతా నైంటీ పర్సెంట్ అనేవాళ్ళు సెకండ్ ఇయర్ కూడా చిల్ ఓకేనా అలాగే గడిపేస్తారు ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే జ్ఞానోదయం అంటే వేరే బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాము ఓకే ఏం చేస్తున్నాము నెక్స్ట్ ఏం చేయాలనేది వస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమేమి దారులు ఉన్నాయి బీటెక్ తర్వాత అని ఎత్తుక్కుంటారు ఇంకా మిగిలిన ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు కదా సో ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి ఇప్పుడే కాదు ఫైనల్ ఇయర్లో వస్తుంది అనమాట ఓకేనా ఫైనల్ ఇయర్లో ఆలోచన వస్తుంది నెక్స్ట్ ఏం చేద్దాము ఓకే ఇప్పుడు కిందికి చూస్తారు ఇక్కడ చూసి ఏమున్నాయంటే ఒక ఆప్షన్ గేటు ఇక్కడ నేను చెప్పేది మెయిన్ ఆప్షన్స్ అమ్మా ఇక్కడ మీరు ఇంకోటి ఇవన్నీ కొట్టేసి పక్కన ఇక్కడ ఇంకో యారో మార్క్ పెట్టుకొని బిజినెస్ అని రాసుకోవచ్చు ఓన్ బిజినెస్ అది మనకి ఇప్పుడు ఆ ఓన్ బిజినెస్ గురించి మనం మాట్లాడలేదు ఎందుకంటే ఓన్ బిజినెస్ ఎవరైనా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు గేటు నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్ ఈ మూడు మనకు కనపరిచేది మెయిన్గా ఎవరైతే జాబ్ ఖచ్చితంగా అవసరము అని వాళ్ళు ఈ పక్కకు చూస్తారు ఇప్పుడెల్లా జాబ్ అవసరం లేదులే ఒక రెండేళ్ళు ఏం కాదు రెండు మూడు ఏళ్ళు అనుకునే వాళ్ళు దీనికి చూస్తారు ఓకే బాగుంది సో థర్డ్ ఇయర్లో అంటే మీరేంది ఇవన్నీ చెప్తున్నారు బీటెక్లో సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి గురించి అంటే చెప్తున్నాను కదా వీళ్ళకైతే బీటెక్ సబ్జెక్ట్స్ ఒక లెక్క కాదు ఏంది ఈజీగా పాస్ అయిపోతారు ఎందుకంటే మూడేళ్ళు ఆల్రెడీ ఉంటారు ఒకటో రెండో సబ్జెక్ట్స్ ఇబ్బందిగా ఉంటాయి కొత్తగా వచ్చి ఉంటాయి అవి మాత్రం చదవాల్సిందే అది పెద్ద సమస్య కాదు ఇంకా వీళ్ళంటారా ఆల్రెడీ వీళ్ళు చెప్పాం కదా వీళ్ళు బాగా బాగా అంటే ఇంటర్మీడియట్ నుంచి వచ్చే వాళ్ళకి కెపాసిటీ ఎందుకు ఎక్కువ స్టేపు కూర్చుని కెపాసిటీ బాగుంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్లో చదివి చదివి సో ఎక్కువ కూర్చొని కూర్చునే కెపాసిటీ బాగుంటుంది అండ్ అలాగే వీళ్ళు సెకండ్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు వీళ్ళతో కాంపిటీషన్ బాగుంటుంది కాబట్టి వీళ్ళు కూడా సక్సీడ్ అయ్యి ఒకట బీటెక్ సబ్జెక్టులు అనేవి అయిపోయి చేయాలి ఓకేనా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సార్ బీటెక్ కూడా సబ్జెక్ట్లో కూడా కంప్లీట్ చేయరు మీరేమో ఈ దాకా వచ్చినారంటే వాళ్ళు ఇంకేం చేయలేము అనమాట మనం ఎందుకంటే వాళ్ళకి అప్పటికి అంటే చెప్పా కదా ఓ ఫిఫ్టీ పర్సెంట్ థర్డ్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్త్ ఇయర్లో జ్ఞానోదయం అవుతుంది ఇంకొంతమందికి అసలు ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పుడు కూడా అవ్వదు కాబట్టి బ్యాక్లాగ్స్తో అట్టే ఉంటారు సో గైస్ మీరు మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో కనుక ఉన్నట్టయితే వన్ ఇయర్ ఖచ్చితంగా కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసుకోండి వదలద్దండి నాకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేసి వదిలేద్ది అండి దయచేసి అలాగే మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో కనుక ఉన్నట్టయితే మీకు ఇంకా మించిపోయింది ఏం లేదు ఇవన్నిటికంటే ముందు ఫస్ట్ ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోండి థర్డ్ ఇయర్ లోపల మొత్తం ఏమన్నా సెకండ్ ఇయర్టీ ఫస్ట్ ఇయర్ టీ పెండింగ్ ఉంటే అలా కాకుండా ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి అన్ని ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తున్నాను కంప్లీట్గా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు కనుక చూస్తూ ఉంటే ఈ వీడియో బీటెక్ వాళ్ళు ఎగ్జాక్ట్ కరెక్ట్ టైం టైం అనమాట మీకు ఓకే ఇప్పుడు చూడండి దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ గేట్ ఫస్ట్ జాబ్స్ గురించి పక్కన పెడదాం గేట్ దగ్గరకు వద్దాం ఓకే గేట్ ఇప్పుడు చెప్పాను కదా సెకండ్ ఇయర్ వాళ్ళు అనేసి థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరన్నా చూస్తామంటే ఈ వీడియో ఇప్పటికే మీరు గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టే ఓకే లేదంటే గేట్ అనే ఆలోచన మీరు మర్చిపోవచ్చు ఎందుకంటే మీరు థర్డ్ ఇయర్లో ఉండి కూడా ఇప్పుడు దాకా గేట్ అనేది మీరు ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అని అంటే మీరు జస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక ముప్పై మార్కులు ముప్పై ఐదు మార్కులు వస్తాయి ఒకేనా కష్టపడితే అలా కాకుండా భయంకరంగా కష్టపడినారంటే ఒక నలభై నుంచి యాభై మధ్యలో వస్తాయి అంతే అలా కాకుండా మేము పెద్ద తోపులు సార్ అంటే ఓకే అప్పుడు కావాలంటే మరి చూసుకుందాం రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కామెంట్ చేయండి మీ ర్యాంక్ ఎంత వచ్చిందో సో నేను చెప్పడం ఏంటంటే ఫైనల్గా సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి గేట్కి కోచింగ్ ఉంటే కోచింగ్ తీసుకోండి మీరు యాభై వేలు పెట్టగలిగితే ఆ కోచింగ్ తీసుకుంటే టేస్ ఏదన్నా ఆన్లైను కాకపోతే తీసుకున్న దాన్ని దయచేసి వేస్ట్ చేయొద్దాన్ని ఎందుకంటే నేను చాలామందిని చూశాను అప్పటికి ఏమవుతుందంటే ఉడుకు రక్తం మీద కోచింగ్ తీసుకోవాలి ర్యాంకు కొట్టేయాలి ఐఐటీలకు ఎంటర్ అవ్వాలని ఉంటుంది కొన్ని రోజులు పోయిన తర్వాత క్లాస్ వింటూ ఉంటారు ఫస్ట్ రోజు ఫుల్ వింటారు క్లాసు రెండో రోజు యాభై నిమిషాలు వింటారు మూడో రోజు నలభై నిమిషాలు వింటారు నాలుగో రోజు క్లాసు ఓపెన్ చేయరు మళ్ళీ ఇంకా మామూలే ఇంక వదిలేద్దాం నా వల్ల కాదు అలా ఉండేటట్టయితే వేస్ట్ ఎందుకనంటే ఊరికే యాభై వేలు బొక్క అనమాట సో అలా కాదనమాట ఒక డెడికేషన్ అనేది ఉండాలి గేట్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంది అని అంటే మీరు ఫస్ట్ గేట్ కోచింగ్ తీసుకోవద్దండి మీరు అసలు గేట్ చదవగలుగుతారా లేదా అనేది మీ మీద ఎప్పుడు డిసైడ్ అవుతారంటే మీరు ఓపెన్ చేయండి యూట్యూబ్లో గేట్ వీడియోస్ దండిగా ఉంటాయి గేట్కి లెక్చర్స్ ఒక రెండు సబ్జెక్టులన్నా కనీసం రెండు కూడా కాదు ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా యూట్యూబ్ వీడియోలు చూసి చదవండి అప్పుడు నేను చెప్తాము ఏమని సార్ నాది ఒక కమెంట్ చేయండి ఒక సబ్జెక్ట్ అంతా కంప్లీట్గా చదివేసాను సార్ నేను యూట్యూబ్ వీడియోలు చూసి గేట్కి అంటే అప్పుడు కోచింగ్ తీసుకోండి ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అంటే దగ్గర దగ్గర నలభై యాభై క్లాసులకి తక్కువ ఉండదు యూట్యూబ్లో మీరు కానీ ఎక్కువ ఇంకా చెప్పాలని అంటే మనకి జస్పాల్ సార్ అనేసి ఒక ఆయన ఉంటాడు సివిల్ ఇంజనీరింగ్కి సో అంటే చాలామంది ఉంటారు నేనేం కాదనట్లేదు జస్ట్ నాకు తెలిసిన నేను బాగా చూసే రెగ్యులర్గా వీడియోస్ వచ్చేసి జస్పాల్ సార్ అనే సార్ చూస్తాం మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారనమాట సో ఆ సార్టి ఒక జియో టెక్నికల్ ఉంటాయి ఒక నలభై వీడియోలు యాభై వీడియోలు అది మొత్తం చూసి మీరు కంప్లీట్ చేయగలిగినారు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే కోచింగ్ తీసుకోండి ఎందుకంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది మీరు కూర్చొని చదవలుగుతున్నారు డెడికేషన్ ఉంది నాకు మధ్యలో స్కిప్ చేయట్లేదు అని అలా కాకుండా ఈ యూట్యూబ్లోనే వీడియోలు మీరు రెండు రెండు మూడు వీడియోలు చూసి ఇంకా మీరు అనుకో ప్రిపరేషన్ అప్పుడు వేస్ట్ చేయొద్దండి అమౌంట్ సో ఏం చేస్తారంటే గమ్మగా ఈ గవర్నమెంట్ జాబ్స్కో ప్రైవేట్ జాబ్స్కో వచ్చేయండి ఈ ఇది కొట్టేసేయండి మీ లిస్ట్లో నుంచి ఓకేనా అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకు కూడా నేను చెప్పేసి సజెషన్ అనమాట సో ఫస్ట్ ఏ ఊరికే వేలు పెట్టి గేట్ కోచింగ్ కాకుండా ఫస్ట్ యూట్యూబ్లో ట్రై చేయండి మీరు చదవగలుగుతారా లేదా మీకు ఆ డెడికేషన్ ఉందా లేదా తెలిసిపోతుంది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ సో గేట్ ఎగ్జామ్ ఓకే గేట్ ఎగ్జామ్ చదవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తెలిసి మీకు ఏ పని చేస్తారు ఫస్ట్ యూట్యూబ్లో వేసి ఏదో ఒకటి నేను చెప్పినందునే కాకుండా ఏదైనా మీకు నచ్చిన సబ్జెక్టు జియోటెక్కే కాకుండా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనే కాకుండా మీరు సెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ మీకు ఏ సబ్జెక్ట్ నచ్చితే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైనా సరే ట్రై చేయండి మీరు చదవగలుగుతారు లాంగ్ టర్మ్ ఎక్కువసేపు కూర్చోని అనిపిస్తే అప్పుడు మీకు డెడికేషన్ ఉన్నట్టు మీరు మీ అచీవ్ చేయాలి సార్ కోచింగ్ తీసుకున్న మీకు వాల్యూ ఉంటుంది సో తీసుకొని బాగా ర్యాంక్ కొట్టినారంటే మీకు ఇంకా ఆ కథ వేరే అనమాట బాగుంటుంది ఐఐటికి పోతారు ఎన్ఐటికి పోతారు అన్నిటికీ పోతారు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ అది డిసైడ్ అయ్యేది పక్కన పెట్టేసి నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ సో ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఏంటంటే మన చేతిలో ఉండదు అసలు మన చేతిలో ఉండేది ఏంది జాబ్ కాదు ప్రిపరేషన్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది సరేనా మన చేతుల్లో ఉండేది ఏంటంటే ఓన్లీ ప్రిపరేషన్ మాత్రమే ఆ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు మీరు చదివే జాబ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు ఏముంటాయి ఏఈ ఏడబుల్ఈ అదే సెంట్రల్ గవర్నమెంట్లోకి పోతే ఎస్ఎస్సి జేఈ ఆర్ఆర్బి జేఈ ఇట్లా జూనియర్ ఇంజనీర్ జేఈ అంటే తెలుసు కదా సో ఇవి ఉంటాయి ఇవి ఎస్ఎస్సీ జేఈ అయితే తెలుసు మనకు కన్ఫామ్గా ఎప్పుడు ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది నన్ను అడిగితే బెస్ట్ అదే అనమాట ప్రిపేర్ అవడం ఎస్ఎస్సీ జేఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జేఈ జూనియర్ ఇంజనీర్ జాబ్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది మనకి జాబ్ గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్ గవర్నమెంట్ ఏఈలు ఏడబ్ల్యూలు నెక్స్ట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బి జేఈ అనేది రెగ్యులర్ కాదు ఎప్పుడు వదులుతారో మనకు తెలియదు కానీ ఎస్ఎస్సీ జేఈ మాత్రం కంపల్సరీగా ఇయర్లీ వన్స్ వదులుతారు ఖచ్చితంగా ఇయర్కి ఒకసారి జరుగుతుంది సో వేకెన్సీస్ కూడా బాగుంటాయి అంత కష్టం ఏం కాదనమాట ఎస్ఎస్సి జేఈ మీరు చదివినారనంటే సో బాగా చదివే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూర్చుని ఉంటే లేదా వన్ ఇయర్ కూర్చున్నారంటే ఖచ్చితంగా కొట్టేస్తారు బాగా చదివేవాళ్ళు ఇంకా కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళు మీకు టైం అంటే నేనేమి తక్కువ చేయట్లేదు మీ ప్రిపరేషన్ బట్టి ఒక యావరేజ్గా చదివే వాళ్ళైనా సరే అదే పనిగా కొంచెం ప్రిపేర్ అయినా అంటే వన్ ఇయర్ ఎక్కువ అనమాట ఎస్ఎస్సీ జేఈకి ఈజీగా మీరు గెట్ అని అవ్వగలుగుతారు సో కాబట్టి ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు నేనైతే ఇంకా గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకోలేదు ఇంకా మీ ఛాయిస్ ఏంది చెప్పాను ఒకటే ప్రిపేర్ అవ్వడం మాత్రమే మీ చేతిలో ఉంటుంది ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంతవరకు ప్రిపేర్ అయినారా అనేది మీకే తెలుస్తుంది ఓకేనా టైం వేస్ట్ చేయకుండా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయితే రిజల్ట్ ఉంటుంది అంతేగాని నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా అని అందరికీ చెప్పుకొని టైం వేస్ట్ చేస్తా కూర్చుండే వాళ్ళకైతే ఏం లాభం లేదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒక రెండు మూడేళ్ళు గడిచి గడిచిపోయిన తర్వాత ఊరికే టైం అంతా వేస్ట్ చేసినాను రా అని మీరు రిగ్రెట్ అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు ఓకే ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్ ఇవన్నీ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి లాస్ట్కి దీని పక్కకి చూస్తారనమాట మోస్ట్లీ ఓకేనా అదే ఏంటి ప్రైవేట్ జాబ్స్ సో ఈ ప్రైవేట్ జాబ్ పక్కకి ఖచ్చితంగా చూస్తారు ఆల్మోస్ట్ ఆల్ ది పీపుల్ కొంతమంది సక్సెస్ వస్తుంది దీంట్లో ఎందుకంటే డెడికేషన్ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ వీటన్నింటికి ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి దీన్ని తెక్కు చూస్తారు నన్ను అడిగితే వీటన్నిటికంటే ముందు దీన్ని చూసే బెటర్ ఎప్పుడు నువ్వు గేట్లు కంటిన్యూగా వీడియోస్ చూడలేకపోతున్నావు యూట్యూబ్లో అప్పుడే ఇంకా గేటు నువ్వు ప్రిపేర్ అవ్వలేవు అలా కాకుండా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు కానీ నీకు అంత కెపాసిటీ లేదని నీకు అనిపించిందా లేదు డిటర్మినేషన్తో చదువుతాను సార్ అని అంటే చెప్తున్నావు కదా నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నావు అనేది నీకే తెలుస్తుంది ఎవరికే తెలియదు రూంలో కూర్చుంటావు సెల్లు పక్కన పెట్టుకుంటావు బుక్ పక్కన పెట్టుకుంటావు సెల్ ఎంతసేపు చూస్తున్నావు బుక్ ఎంతసేపు చూస్తున్నావు ఎంత వరకు ప్రిపేర్ అయినా కూడా ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనే తపన ఉండాలి నీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంతేగాని ఈరోజు ఫోర్ అవర్స్ లిమిట్ పెట్టుకున్నా ఫోర్ అవర్స్ చదివినావు ఆడబెట్టినావు అంటే చల్లదు ఓకేనా నీ గవర్నమెంట్ జాబ్ కాదు కదా అసలు ఏమి రాదు అట్టే మిగిలిపోతావు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని అంటే నువ్వు చదువుతావు చదువుతావు నెక్స్ట్ సెల్ పట్టుకోవడం కాదు ఇంకా చదవాలి నేను మిస్ చేసినా ఇది అనేసే ఉండాలి నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్కి వస్తే సో ఇక్కడి నుంచి అందరూ మాక్సిమమ్ ఇక్కడికే అనమాట లాస్ట్కి ఇవేమీ కుదరకపోతే అప్పుడు నీకేమవుతుందని అంటే చెప్పాను కదా ప్రైవేట్ జాబ్స్ చేశాను ప్రైవేట్ జాబ్స్లో మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకేలా ఎవరైనా మిస్ అయ్యి అంటే చూడండి ఏం చెప్పాను ప్రైవేట్ జాబ్స్లో బీటెక్ చేసినా కూడా నీకు మ్యాక్సిమం ఇచ్చేది ఏంటి డ్రాఫ్ట్ మ్యాన్ జాబ్ అంటే ఆటో క్యాడ్ ఈ డ్రాయింగ్ గీసేది ఇస్తారు లేదా సైట్ ఇంజనీర్ ఇస్తారు ఏది సైట్ సైడ్ అయితే అలా కాకుండా ఎవరో రేర్గా బాగా ఎక్స్ట్రాఆర్డినరీగా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసే వాళ్ళకి ఏం చేస్తారు డిజైన్ సైడ్ ఇస్తారు బాగా గ్రోత్ ఉంటుంది డిజైన్ సైడ్ స్ట్రక్చరల్ డిజైన్ సైడ్ ఓకేనా సో అలా కాకుండా మీరు కానీ మామూలుగా పాస్ అయ్యి అలా చేశారంటే మీకు ఖచ్చితంగా బీటెక్ తర్వాత ఏం జాబ్ వస్తాయి ప్రైవేట్ జాబ్స్ అంటే క్వాంటిటీ సర్వేయింగ్ డ్రాఫ్ట్ మ్యాను సైట్ ఇంజనీర్ ఆ మూడు ఆ మూడు అయితే నేను చెప్పాను కదా మీకు బీటెక్ ఏ అవసరం లేదు ఓకేనా ఇంకా మీరు చేసింటే ఇంక తప్పదు కాబట్టి ఇంకేదో జాబ్ జాయిన్ అవ్వాలి కాబట్టి చేయాలి అంతేగాని ఒకవేళ మీకు ముందుగానే తెలుసు అనుకో ఈ రెండు మాకు సెట్ అవవు నేను ప్రైవేట్ జాబే చేస్తాను అనేసి ఎప్పుడు డిప్లొమా తర్వాతే డిప్లొమా తర్వాతే డైరెక్ట్గా జాయిన్ అయిపోండి ప్రైవేట్ జాబ్ ఈ నుంచి ఇటు పోయి తిరుక్కొని రాకుండా ఎందుకంటే ఈ మీకు డిప్లొమా నుంచి పోయినా బీటెక్ నుంచి పోయినా ప్రైవేట్ జాబ్లో మీకు డ్రాఫ్ట్ మ్యాన్ గానో సైట్ ఇంజనీర్ గానో ఇస్తారు మోస్ట్లీ లేదా క్వాంటిటీ సర్వేయింగ్ కూడా డిప్లొమా నుంచి ఇస్తారు జాబ్స్ క్వాంటిటీ కూడా క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేయడం అనమాట ప్రాజెక్ట్ వస్తే సో వాటికి బీటెక్ నుంచి తిరుక్కొని రాకుండా డిప్లొమా నుంచి వెళ్ళిపోండి ఈ రెండు మేము చదవలేమని మీకు డిప్లొమాలోనే తెలిస్తే బీటెక్ వచ్చిన తర్వాత రిలీజ్ అయినారంటే ఈ రెండు మేము చదవలేమని కష్టం ఎందుకంటే త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది మీకు అక్కడ సో కాబట్టి డిప్లొమా నుంచి వస్తే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ నుంచి మూడేళ్ళు వేస్ట్ చేసుకోవచ్చు ఇరవై వేలకు చేసేదానికన్నా డిప్లొమా నుంచి ఫస్ట్ పదహైదు వేలకు చేసినారంటే వీళ్ళ నుంచి వీడు వచ్చి ఇరవై వేలు చేసే లోపల మీకు ఏమవుతుందంటే ఆ మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ వస్తే ఒక ముప్పై ఐదు నలభై వేలు చేతికి వస్తూ ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఇది నేను ఓవరాల్గా మీకు చెప్పాలనుకుంది ఎవరిని డిసప్పాయింట్ చేయడానికైతే కాదు ఇంకా మోటివేషన్ ఇవ్వడానికి కోసమే చెప్తున్నాను అండ్ అలాగే మీ కెరీర్ ఏది ఏదనేది మీరు వైజ్గా మీకున్న శక్తిని బట్టి అండ్ అలాగే మీ చదివే కెపాసిటీని బట్టి డిసైడ్ చేసుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో గైస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎందుకంటే మీలాగే చాలామంది డైలమాలో ఉంటారు వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఓకే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి చాలామందికి వేరు వేరు ఒపీనియన్స్ ఉంటాయి నేను కాదని చెప్పను నా ఒపీనియన్ అయితే ఇది సో దీన్ని కరెక్ట్ వేలో తీసుకోండి అండ్ అలాగే దీని మీద మీకు ఏమైనా డిస్కషన్ ఉంటే కమెంట్ చేయండి మనం ఒక లైవ్ సెషన్లో కలుద్దాం అందరం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్